నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండ నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? 2020 సంవత్సరం అంతా దేవుడు మనలను తన బలీయమైన రెక్కల నీడలో భద్రపరిచాడు. ఈ 2021 సంవత్సరం మనలో ప్రవేశపరిచాడు. ఈ మొదటి నెల మొదటి తారీఖు నుంచి ఇప్పటి వరకు దేవుడు మనకి ఎన్ని అద్భుతాలు, ఇప్పటికే ఎన్ని ఆశ్చర్యకార్యాలు మనం చూసామో, అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కృప మనతో ఉంది అని దాని అర్థం. దేవుని యొక్క మహిమైశ్వర్యం మనతో ఉంది, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడని దాని అర్థం. ఉండబట్టే ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఈ నూతన సంవత్సరంలో నూతన ఆనందం, సంతోషం, సమాధానంతో నింపబడ్డాం. కనుక మరొకసారి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను, రండి
వాక్యము లోతునకు బయలుదేరుతాం. వాక్యము లోతునకు వెళ్ళి కొన్ని విషయాలను ప్రభువు మనకేమి బోధించనై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపింపు ఎలాగా అనుగ్రహించనై ఉన్నాడు మనం సిద్ధం చేసుకుందాం. ఈ వాక్యములో ఉన్న సత్యము మన హృదయాలములోనికి వెళ్ళి మనల ఆనందింపచేయాలి, సంతసింపచేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. వాక్యము మనల బ్రతికిస్తుంది. మనకు ఏమన్నా సమస్యలు ఉన్నా బాధలు ఉన్నా వాటి నుంచి విడుదల కలుగుతుంది మనకి. కనుక పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్తున్నాను. మన హృదయం సిద్ధం చేద్దాం. మన ఇనగల సివి గ్రహించగల హృదయం మనకు ప్రభు అనుగ్రహించినట్టుగా ప్రార్థన ఆత్మతో మనము కొనసాగుదాం. ఓకేనా? రైట్, వాక్యంలోకి వెళ్తున్నా. పరిశుద్ధ గ్రంథములో నుంచి భక్తుడైన దావీదు కీర్తన గానం చేస్తూ 121వ కీర్తన 8వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నేను చదువుతాను, బైబిల్ చూడండి, తెరిచి బైబిల్ చూడండి, నేను చదువుతాను. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. మరొకసారి చదువుతాను. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రార్థన. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. మహాగణుడవు, మహోన్నతుడవు, వాక్యమై ఉన్న దేవ, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మాకు అర్థమయ్యే రీతిగా బోధించండి, మీ మెల్లని స్వరము వినిపించండి. పరిశుద్ధాత్మదేవుడా, సర్వసత్యములోనికి నడిపించండి. ఈ లేఖనములో ఉన్న సత్యం భావన, ఈ భావం మా అంతరంగంలో ఇమిడిపోవటానికి కృప అనుగ్రహించమని, కూడి చేరి వచ్చిన కుటుంబాలను బిడ్డలను దేవించి ఆశీర్వదించమని, నూతన ఆనందంతో బిడ్డలు సంతసింపజేయమని, ఆనందింపజేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నా. చూడండి, మరొకసారి చదువుతున్నాను. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ మాట చాలా ఇలువైన మాట అండి. ఇది మొదలుకొని అంటే ఈ సంవత్సరములో మొదలుకొని, ఈ నెల మొదలుకొని మనం వెళ్ళే ప్రతి స్థలానికి, మనము ఏ స్థలంలో ఉంటామో, ఎక్కడికి వెళ్తామో, ఏమి మాట్లాడతామో, ఎట్టి పరిస్థితుల్లో మన అంతరంగం, మన మనస్సు, మన హృదయం మనతో ఏకీభించడానికి ప్రయత్నిస్తుందో, ఎన్ని విషయంలో దేవుడే సమస్తమని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇది మొదలుకొని అంటే దాని మీనింగ్ అదే. ఈ సంవత్సరము 2021 జనవరి మాసంలో, జనవరి నెలలో మొదలుకొని మన రాకపోకలు ఏమండి, చూసారా? మన రాకపోకలు అంటే దాని మనం ఎక్కడికి వెళ్ళే మనం ఇల్లు చేరాలి. రాకపోక, పోవటం, రావటం. ఈటెళ్ళనంట మనల్ని దేవుడు అంట కాపాడతాడంట. అందుకేనండి ఆయన దేవుడు, ఆయన కునుకడు, నిద్రించాడు. మన దేవుడు కునుకడు, నిద్రించాడు. ఆయన కాపాడుతాడు మనల్ని. ఆయన మనకు దేవుడు అండి. మనకు వాత్సల్యము, ప్రేమ ఇవన్నీ పంచే దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన కృపనంట మనకు తోడుగా ఉంచుతాడంట. అది మన రాకపోకలలో క్షేమము, కృపాక్షేమము మన ఎంట వచ్చును. కృపాక్షేమము మన ఎంట వచ్చును. అయితే ప్రియా, నేస్తమా, మనల్ని కాపాడాలంటే, మన రాకపోకల యందు దేవుడు మనతో ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? ఉదయాన్నే లేచినప్పుడు ఏకువ జామున ప్రభుని ఆరాధించు వారిగా ఉండాలి.
దేవుని మహిమపరిచే రీతిగా మనం ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, సాగిలపడే అనుభవం మనకు ఉండాలి. దేవునితో సహవాసం అనేది ఇడువని ఎడబాయిని రీతిగా ఉండాలి. మన దేవుడు ఇడువని ఎడబాయిని దేవుడు కదండి, అందుకని మనం కూడా ఆయన సహవాసాన్ని ఎప్పుడు ఇడిచిపెట్టకూడదు. నిరంతరం మన రాగపోకలలో నిరంతరం నిత్యం ఆయన కాచి కాపాడుతున్నాడు కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్తున్నాము తిరిగి వస్తున్నాము, మన బిడ్డలు ఎక్కడికైనా వెళ్తున్నారు తిరిగి మన గృహాలకు వస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే ఈ రాకపోకలలో ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయో మనం రోజుకి ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎన్ని ఆ యొక్క మంచి మంచి కార్లు మంచి మంచి వాహనాలు ఎన్ని రోజుకి యాక్సిడెంట్ జరిగి నజ్జు నజ్జు అయిపోతూ ఎంతమంది మరణము అవుతున్నారో మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. దీని మీనింగ్ ఏంటంటే వారితో దేవుడు లేకనైనా జరుగుతున్నాయి అని మనం ఆలోచించాలి. దాని మీనింగ్ వాస్తవం అదే. దేవుడు మనవలను కునుకడు నిద్రపోడు అంటే దాని అర్థము కనుపాపవలే మనవలను కాచే దేవుడు మన దేవుడు. ఆయనట మనకు నిత్యము మనతో ఉంటాడంట. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటాడు. మనం ఏం చేస్తున్నా ఆయనకు తెలుసు. ఆయన చెప్పినది చేయటం అనేది మనకు కర్తవ్యంగా పెట్టుకోవాలి. అందుకేనండి భక్తులు ఆ దినాల్లో దేవుడు ఏం చెప్తే అది చేయటానికి సిద్ధమై ఉన్నారు, సంసిద్ధులయ్యి నేనున్నాను ప్రభువా అనేవాళ్ళు. ప్రవక్తలే కానీ అపోస్తులే కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ స్పిరిట్తో ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేవారు. దానికి మీనింగు ఆ మొట్టమొదటినే ఆదాము ఆదాము అని పిలిస్తే పలికాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుడు వారితో సహవాసం చేశాడు. అట్రీతికినే నోవాహుతో మాట్లాడాడు, నోవాహుతో సహవాసం చేశాడు. ఆయన కుటుంబాన్ని రక్షించి మళ్ళీ భూమి మీద మనల్ని నిలిపాడు. మనము భూమి మీద ఉన్నాము అంటే నోవాహు ఒక నీతిమంతుడుగా ఉండి ఆయన యథార్థత ఆ నీతి ఆ భక్తిని దేవుడు చూసి ఆ కుటుంబాన్ని కాపాడాడు. నోవాహుని నోవాహు యొక్క ముగ్గురు కుమారులను ముగ్గురు కోడళ్లను దేవుడు కాచి కాపాడాడు జలప్రళయంలో. మరి ఆ యొక్క ఓడలో ఆ రక్షణ అనే ఓడలో వారిని భద్రం చేశాడు దేవుడు. వారిని కాదండు, దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ఆది అంతమై ఉన్న దేవుడు కాబట్టి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి, యుగయుగములకు దేవుడు సజీవుడు కనుక ఆయన ఏం చేశాడంటే కొన్ని సజీవంగా ఉండటానికి జంతువులను పాకు పురుగులను పక్షులను అన్నిటినీ ఆ ఓడలోనికి పంపించాడు. చూశారండి వాటిని కూడా దేవుడు ఆ రక్షణ ప్రణాళికలో నిలిపాడు. రక్షణ ప్రణాళికలో నిలిపి ఏం చేశాడు తెలుసా, మళ్ళీ దేవుడు ఆ యొక్క నావాహు వలన భూమి మీద మరి ప్రజలను ఉద్భవించి మరలా ఆశీర్వదించాడు, మరలా భూమిని నిండించాడండి. ఫస్ట్ మొట్టమొదట ఆదాముతో మీరు ఫలించండి విస్తరించండి భూమిని నిండించండి అని చెప్పి మళ్ళీ జలప్రళయంతో మొత్తం నాశనం చేసి పడేసి పాపము భూమి మీద విస్తరించిపోయిన ఆ సమయంలో మరి భూమి మీద మరి ఎవరిని లేకుండా చేయాలనుకున్నప్పుడు మనకు తెలుసు నీతిమంతుడైన నోవాహు కుటుంబాన్ని కాపాడి మళ్ళీ భూమి మీద మనలను ఉద్భవింపజేశాడు. చూశారండి ఎంత గొప్ప దేవుడు, చూశారండి ఎంత ప్రణాళిక, చూశారండి సూర్య చంద్ర నక్షత్రాదులను నియమించాడు, పగలు రేయి నియమించాడు. మనకు పగలు రేయి ఎలాగా జరుగుతుందో ఇది తెలుసుకుంటే చాలండి, దేవుడు ఉన్నాడనే నిరవచ్చిన ఇదే. పగలు రేయి ఎలాగ జరుగుతుంది, సూర్యచంద్రులు ఎలాగా క్రమం తప్పకుండా పాటిస్తున్నారు చూడండి. పగలు వెళ్ళటానికేమో సూర్యుడు, రాత్రిని వెళ్ళటానికేమో చంద్రుడు,
వాటికేమో ఈ నక్షత్రాలు మళ్ళీ ఆకాశమందు అయి భూమి మీదనేమో ఈ జలసరములు మరి పంచభూతములు ఎన్ని పంచభూతములన్నీ దేవుని మాట ఇంటూ ఒక్క సంవత్సరం ఈ సంవత్సరం ఇచ్చినందుకు ఇవి దేవుణ్ణి మహిమపరుస్తున్నాయండి. మనం మహిమపరిచేది ఏంటి అసలు ఇక చెప్పండి. సూర్య చంద్ర నక్షత్రాలు భూమి ఆకాశం అయ్యే పంచభూతములు అవి మహిమపరుస్తున్నాయి. పక్షులు ఆనందిస్తున్నాయి. 2021 సంవత్సరం దేవుడు ఇచ్చినందుకు ఈ యొక్క భూమండలం ఉన్న సమస్తము దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. చూసారా ఎంత భాగ్యమో దేవుడు ఎంత ప్రణాళికో జగతికి పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం ఇది. మనమందరం ఈ భూమి మీద ఉండాలని దేవుని నివాసాన్ని భూమి మీదనే అనుభవించాలని దేవుని సంకల్పం అండి ఇది. అనాదికాల సంకల్పం జగతికి పునాది వేయకబడక మునిపెంటే ఈ భూమికి పునాదులు వేయక ముందే ఆయన ప్రణాళిక. అందుకనే మనం ఉన్నాం. అందుకని ఉన్నామని మనకు సంవత్సరం సంవత్సరం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సంవత్సరం సంవత్సరం నూతన పరచబడాలి. మనం నూతన అనుభవాలు, నూతన ఆలోచనలు, నూతన తలంపులు ఎన్ని కలిగి ఉండాలి. కనుక ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునని గానం చేస్తున్నాడు కీర్తనకారుడు. ఆయన గానం చేస్తున్నాడు, మనం కూడా చేయాలి కదా. దావీదు మహారాజు గానం చేశాడు, ఆయన కుటుంబము ఆయన నిత్యం నీ సన్నిధిలో ఉండని కోరుకున్నాడు. ఆ కుటుంబము నిత్యం ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఆశీర్వదించాడు, దేవుడు మాటిచ్చాడు, అది నెరవేర్చాడు, దేవుడు నెరవేర్చాడు. అందుకని యేసు ప్రభు ఆ కుటుంబంలో నుంచి పుట్టడానికి ప్రణాళిక సిద్ధమైంది. దేవుని ప్రణాళిక ఇది. కనుక ఆయన గానము చాలా ఇలువైందండి, ఆయన చేస్తున్న గానము చాలా ఇలువైంది. కనుక ఇక్కడ చూసినట్లయితే 125వ కీర్తనలో ఒక మాట చదువుకుంటే మొదటి వాక్యం, యెహోవయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉందురు. సియోను కొండవలే ఉందురు, నిత్యము నిలిచేటట్టుగా దేవుని సన్నిధిలో నిత్యము నిలుచు వారిగా దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఎవరిని? యెహోవయందు భయభక్తులు కలిగి ఆయన మాటలు ఆయన వాక్యములో ఉన్న మాధుర్యం జురుకుంటూ నిత్యము ఉన్నవాళ్ళు, నిత్యము దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన ధూపం వెలిగిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నవాళ్ళు. కనుక ప్రియ నేస్తుమా, ఈ అనుభవం కావాలి మనకి. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి మరి మొదలుకొని ఈ మొదటి నెల మొదలుకొని ఈ మరి జనవరి మాసం ఈ జనవరి నెల మొదలుకొని మరలా డిసెంబర్ 31 వరకు ఆ నూతన అనుభవము మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు మనం నడవాలి. ఆయన త్రోవల యందు నడవాలి, ఆయన మార్గములు సరళం చేయాలి, మనం సిద్ధం చేయాలి. దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని దేవుని ఆరాధించాలి, మన పొరుగు వారిని ప్రేమించాలి, మన శత్రువులను కూడా సైతం ప్రేమించాలి. దేవుడు అప్పుడంట మనకు శత్రువులు ఎదురంట మనకు భోజనం సిద్ధం చేస్తాడంట. తెలుసండి, శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధం చేస్తా అంటాడు ప్రభు. ఎప్పుడైంటే మనవలే మన పొరుగువారిని ప్రేమించినప్పుడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినప్పుడు. ఈ మాటలు చాలా మాధుర్యమని, ఈ వాక్యముల అనుభూతి చాలా మనల్ని తెప్పరిల్ల చేస్తుంది, మన హృదయంలో ఉన్న కల్మషం తొలగిస్తుంది, పాతవి ఉండకుండా సమస్తం కృతం చేసేస్తుంది. నూతన పరచబడతాం, నూతన బలం పొందుకుంటాం, నూతన ఆనందం పొందుకుంటాం. ఈ మాటలతోనే దేవుని వాక్యములు ఉన్న సత్యమేనండి మనల్ని బతికించేది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ ఈ 128వ కీర్తనలో చూసినట్లయితే ఇక్కడ 5వ వాక్యంలో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును,
నా జీవితకాలమంతయు యెరూషలేమును క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. చూసారండి, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఆరో వాక్యంలో ఇశ్రాయేలు మీద సమాధానము ఉండును గాక. దేవుని బిడ్డల మీదంట సమాధానం ఉంటుందంట. ఇప్పుడు తన బిడ్డలకు ఎప్పుడు సమాధానం ఇస్తా ఉంటాడంట దేవుడు. సంతోషం ఏదనుకుంటేది మన కళ్ళ ముందు కనిపిస్తుందండి. వాస్తవంగా చెప్తున్నాను, మనం తలంచితే అది మన కళ్ళ ముందర కనిపిస్తుంది. ఎప్పుడే అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచిన వారిగా ఉన్నప్పుడు, మన రాకపోకల యందు యెహోవా మనల్ని కాపాడుతున్నప్పుడు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది వాస్తవం అండి, సత్యము. ఇక్కడ చూసినట్టయితే 125వ కీర్తనలో 4వ వాక్యం చదువుకుంటే, యెహోవా మంచి వారికి మేలు చేయుము. యెహోవా ఇక్కడ అంటున్నాడు, బతిలాడుకుంటాడు ప్రభుని. యెహోవా మంచి వారికి మేలు చేయుము అంటున్నాడు. మంచి వారికి ఉన్న వాళ్ళందరికీ మేలు చేయి దేవా అంటున్నాడు, బతిలాడుతున్నాడు. మనం కూడా అంతే చేయాలి, మేలు చేయాలి, కానీ కీడు మాత్రం చేయకూడదు. మేలు చేయని ఎరిగి చేయకపోతాం కూడా పాపమైన దేవుని లెక్క చలవిస్తూ ఉంది. కనుక ఇది వాక్యం కంటిన్యూ చేస్తే, యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము, తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయి వారితో కూడా యెహోవా కొనిపోవును. పాపము చేయి వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. అయితే ఇక్కడ వాస్తవంగా 3వ వాక్యంలో, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. ఏంట, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. భక్తిహీనులు ఎవడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, వాడి రాజదండము, వాడి చేతులు కానీ, వాడి అధికారం కానీ మన మీద ఉండదు దేవుని పిల్లలకి. ఈయన యాత్రకి కీర్తనల్లో చాలా విలువైన మాటలతో దేవుని స్తుతించాడండి, ఆరాధించాడని, మహిమపరచాడండి. అయితే ప్రియ దేవుని పిల్లారా, ఈ వాక్యంలో ఉన్న సత్యము చాలా విలువైంది. అయితే మనం ఏం చేయాలంటే, ఇక్కడ 126వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి, 5వ వాక్యంలో. మనం ఏం చేయాలో తెలుసా, ఈ సంవత్సరంలో మనం చేయవలసినది ఇక్కడ విలువైన మాట చెప్తున్నాడు 5వ వాక్యం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోచెదరు. కన్నీళ్లు విడుచుతూ విత్తువారు సంతోషగానముతో పంట కోచెదరు. పిడికిలు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు. విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. చూశారండి, దేవుని ఈ నూతన సంవత్సరంలో నూతన తలంపులు, నూతన మనసు, నూతన హృదయం, ఇవన్నీ నూతనపరచబడితే మనకి మనం చేసే పని ఏంటో తెలుసా, దేవుని వాక్యం విత్తుతాం. దేవుని వాక్యం ఇత్తి సంతోషగానంతో పంట కోచుకుంటాం, అంటే ఆశీర్వాదం పొందుతాం, దేవుని బ్లెస్సింగ్, ఆశీర్వాదం పొందుతాం ఈ సంవత్సరం. అందుకే ఇసాకు కూడా ఈ సంవత్సరం పంట వేసి, అది కరువు కాలంలో పంట వేసి నూరంతల ఫలములు పొందాడు. అంటే మనం కూడా కన్నీళ్లు విడుస్తూ విత్తితే, దేవుని యందు శ్రద్ధ కలిగి విత్తితే సంతోషగానముతో పంట కోసుకుంటాము. పిడికిలు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచు పోవచ్చు. విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వస్తాడు. అంటే దేవుని యొక్క మహిమేశ్వరం పొంది ఆనందం, సంతోషం, సమాధానంతో నింపబడి తన కుటుంబం, తన బిడ్డలు ఆనంద డోలికలో తేలి ఆడతారట, నిత్యానందం పొందుతారట. అందుకనే ఇక్కడ రాజు ఇక్కడ రాయబడింది ఏంటంటే, పిడికిలు విత్తనములు. పిడికిలు చాలండి, నువ్వు ఇత్తే విత్తనాలు, దేవుని వాక్యము నువ్వు కొంచెముగా ఇత్తినా నీకు విస్తారమైన ఆశీర్వాదములు వస్తాయంట. కనుక ప్రియ దేవుని పిల్లారా, మనకు మూల వాక్యములు ఏం చెప్పినంటే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. మనం ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయన్నీ వేరుకొని అట్లా ఇట్లా ఈ రిఫరెన్స్ ఆ రిఫరెన్స్ తిప్పు అనేది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఉన్న వాక్యం ఉన్నది ఆ ప్రజల హృదయాలకి మనకు అర్థం అవ్వాలి ముందు.
మన బోధించే మనకు అర్థమై ఆ వారికి హృదయాలు తాకిందంటే ఈ ఒక్క మాట బతికిస్తుంది దేవుడు. ఒక్క మాట చాలు ప్రభు అంటాడు, తెలుసండి. మనం బ్రతకాలంటే ఒక్క మాట చాలు, మన జీవితం మారిపోవాలంటే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు చాలా ఇలువైనయండి, ఇలువైనయండి, చాలా ఇలువైనయండి. కనుక ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనము 127వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి, 3వ వాక్యం. ఇక్కడ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనచు బహుమానమే. యవ్వనకాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము వంటివారు, వారితో తమ అంబుల పొది నింపుకొనువాడు ధన్యుడు. అట్టివారు ఎట్టివారు ఎట్టివారండి, దేవునికి నమ్మకంగా ఉన్నవాళ్ళు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించెదరు. గుమ్మములో తన విరోధులతో దేవుని బిడ్డలంట ఎప్పుడు కూడా సిగ్గుపడరంట. అసలు సిగ్గుపడనివ్వడు దేవుడు. నీకు పరిశుద్ధాత్మ నీ నింపుదల ఉంటుంది, నీ చుట్టూ పరిశుద్ధాత్మ కాపుదల ఉంటుంది. నిన్ను సిగ్గుపడనివ్వడు ఎక్కడ పోయినా సరే. నిన్ను ఒక తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. కనుక అట్టి గొప్ప దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాలను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మన కుటుంబాలు, మన బిడ్డలను, మన ఇరుగు పొరుగు వారిని, మన దేశాన్ని, మన దేశాన్ని పరిపాలిస్తున్న మరి ప్రైమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళందరినీ దేవుడు ఈ సంవత్సరంలో మరి బహుగా మరి ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. మనందరినీ భూమి మీద భూ జనుల మొత్తాన్ని దేవుడు ఈ సంవత్సరంలో బ్లెస్ చేసే సంవత్సరముగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును, మన కాపాడుతాడని ఈ సంవత్సరంలో మనకు వాగ్దానం ఇస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం మొదలుకొని ఇస్సాకు మొదలుకొని యాకూబు మొదలుకొని మన పితరులు అందరూ కూడా ఆయన్ని ఆరాధించారు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకూబు దేవుడు మన పితరుల దేవుడు, మన దేవుడు. కనుక ఈ మాటలను మీరు ఉదయంలో చేర్చుకోండి. ఈ మాటలు మనం బ్రతికిస్తుంది, మనం వెళ్ళే మార్గము త్రావ చూపిస్తుంది. అట్టి కృప అట్టి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం ఆశీర్వదించబడునుగాక. ప్రతి బిడ్డలు యవనస్తులు వీళ్ళంతా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధన చేద్దురుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి, కన్నులు మూయండి. మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవానికే స్తుతి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, కొన్ని విషయాలు మాతో మాట్లాడారు, మా హృదయం తీరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడా, మా హృదయంలో నివాసం చేస్తున్నారు. హృదయ సింహాసన ఆసీనుడైన దేవానికి స్తుతులు స్తోత్రములు. ఈ నూతన సంవత్సరంలో నాయన ఇదిగో తండ్రి, ఈ యొక్క 2వ ఆదివారం కనుక ప్రభువ, నూతన పరిచి బిడ్డలందరినీ ఉత్తేజపరిచి నూతన ఆనందంతో నింపండి. కుటుంబాలలో బ్లెస్ చేయండి, కుటుంబాలను ఆశీర్వదించండి. నాయన బిడ్డలు చదివే బిడ్డలను బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. ఏ తెగులు గుడారం సమీపించకుండా చేయండి. నూతన ఆనందం, నూతన బలం ఈ మొదటి నెల మొదలుకొని నాయన డిసెంబర్ ఆఖరి నెల 2021 అప్పటి వరకు కూడా మీ కృపాక్షేమంలో ఎనువంట ఉంచమని, కృప ఏమిటి, కృపతో నింపమని, నడిపించమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసం సన్నిధి మనకును సకల పరిస్థితులకును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి మీ అందరికీ. వందనాలు.